పెంపకాన్ని వాడు ఎగతాళి చేశాడు. సార్, మీ మాటకు అడ్డొస్తున్నాను ఏమనుకోవద్దు సార్. మనం ఎన్నో కేసులు చూస్తున్నాం, అందరికీ న్యాయం జరగట్లేదు. అలా అని న్యాయమే లేదంటే ఎలా సార్? మీరు మీ అబ్బాయిని పద్ధతిగానే పెంచారు, అందుకే కదా సార్ మీకు ఇచ్చిన మాట కోసం అతని ప్రేమను మనసులోనే దాచుకున్నాడు. దాచుకున్నా చెప్పకున్నా తప్పు తప్పే. అంటే రవి చేసిన తప్పంటారా? ముమ్మాటికి. సార్, రోజు మీరు చదివే బైబిల్లోనే ఉంది కదా సార్ ప్రేమించడం తప్పు కాదని. సార్, ప్రేమ అనేది ఎక్కడ పుడుతుందో ఎలా పుడుతుందో ఏ సెక్షన్కి తెలియదు సార్. మీ అబ్బాయి మీకు మాట ఇచ్చి తప్పు చేశాడేమో కానీ ప్రేమించి మాత్రం తప్పు చేయలేదు సార్. ఏమండి, రవి సంజయ్ల స్నేహం ప్రేమగా మారడం తప్పు కాదనిపిస్తోందండి. ఎందుకంటే మంచి భార్యాభర్తలు మంచి స్నేహితులు కాలేరేమో కానీ మంచి స్నేహితులు మాత్రం తప్పకుండా మంచి భార్యాభర్తలు కాగలరండి. సంజయ్ చాలా మంచి పిల్లండి. ఆ అమ్మాయికి మన రవి గురించి పూర్తిగా తెలుసు, అలాగే రవికి కూడా అమ్మాయి గురించి తెలుసు. అది కాకుండా ఆ అమ్మాయి అంటే నాకు కూడా ఇష్టమేనండి. వాళ్ళిద్దరినీ ఒక్కటి చేద్దాం ప్లీజ్, నా మాట వినండి. మన మతం ఏంటి, వాళ్ళ మతం ఏంటి? మతమేంటి సార్ మతం? ఆ మాటకొస్తే మీదే మతం నాదే మతం. ఇన్నాళ్ళ నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాను, ఏ రోజైనా నన్ను వేరేగా చూసారా సార్? మరెందుకు సార్ స్నేహానికి అడ్డురాని మతం ప్రేమ పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు సార్ అడ్డొస్తుంది? మీ అబ్బాయికి తండ్రిగా కాకుండా ఒక స్నేహితుడిగా ఆలోచించండి సార్. మీ అబ్బాయి మనసులోని బాధ ఏంటో మీకే అర్థమవుతుంది. ఏమండి, రవి సంగతి పక్కన పెట్టండి, కాసేపు సంజయ్ గురించి ఆలోచించండి. ఆ అమ్మాయికి తల్లి తండ్రి ఎవ్వరూ లేరు. బాధొచ్చినా ఆనందం వచ్చినా వచ్చి మన రవితోనే పంచుకుంటుందండి. ఒక్క మాటలో చెప్పాలంటే రవి లేనిదే సంజయ్ లేదండి. సార్ ఒప్పుకోండి సార్, ప్లీజ్ సార్. సంజయ్ అంటే నాకు ఇష్టమని నాతో ఒక్క మాట రవేనుంటే వాళ్ళ నాన్నగారు కాళ్ళు పట్టుకునేనా మీ ఇద్దరి పెళ్ళిని జరిపించుండేదాన్ని. కానీ అతనే మాట్లాడినప్పుడు మనం ఏం చేయగలం చెప్పు. మనకంత అదృష్టం లేదమ్మా. వద్దమ్మా, వెళ్ళిపోదాం. ఈ ఊరు వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. అక్కడైనా నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఎందుకురా నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? నిజం చెప్పరా, నువ్వు సంధిని ప్రేమించడం లేదా? లేదు. అబద్ధం కాదు, నిజం. నీ కళ్ళల్లో నీళ్లు నిజం, నీ గుండెల్లో ప్రేమ నిజం. అవేం నిజం కాదు. నిజం కాకపోతే నీ మనసులో పుట్టింది ప్రేమని కాటెందుకు రాసుకున్నావు? ఎందుకు సంధి కోసం ప్రతి క్షణం కష్టపడ్డావు? చెప్పు. మన స్నేహం నిజమైతే చెప్పు, నువ్వు సంధిని ప్రేమిస్తున్నావా లేదా చెప్పు. ప్రేమిస్తున్నాను, నేను సంజయ్ని ప్రేమిస్తున్నాను, నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ ఆ విషయం తనతో చెప్పలేదు. మాట్లాడరా, కాదురా. నీకు మనసు లేదురా? లేదు. ఏడుస్తారా? కుళ్ళి కుళ్ళి ఏడుస్తా. సంజయ్ వెళ్ళిపోతుందిరా. ఏంట్రా ఇంత డల్లుగా ఉన్నావు? ఇంకెలా ఉండాలి నాన్న? స్నేహితులు ప్రేమించుకోవటం తప్పు కాదురా. స్నేహం ముసుకులో మీ యూత్ చేస్తున్న వేదవేషాలు చూసి అందులో నువ్వు ఒకటి కాకూడదు అనుకున్నావు, అందుకే మీ ప్రేమను కాదన్నాను. మీది నిజమైన ప్రేమని తెలిసి నేను కాదన్నాను అనుకో, నా పెద్దరికానికి అవమానం రా. అమ్మ సంధ్యా.